అమ్మవంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ప్రోగ్రామ్కి స్వాగతం అండి. ముందుగా అందరికీ అడ్వాన్స్డ్గా ఉగాది శుభాకాంక్షలు అండి. మన తెలుగు మొట్టమొదటి పండుగ, చైత్రమాసంలో మొట్టమొదటి వచ్చే పండుగ అండి. ఈ పండుగకి మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం కదండి, ఆ పచ్చడి ఎలా చేయాలో చెప్తానండి. వెరీ సింపుల్ అండి, అంటే అందరూ కూడా చేసుకుంటే మంచిది. లైక్ బ్యాచిలర్స్ కానీ లేదంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఉంటారు కదా, వాళ్ళకి ఈజీ అవుతుందండి చూస్ చేసుకుంటే. చూడండి, షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి ఎలా చేయాలో ఒకసారి చూడండి. అలాగే మా ఇంట్లో ఇంకో వెరీ స్పెషల్ అండి, మా మదర్ పుట్టినరోజు. ఉగాది రోజే మా మదర్ పుట్టినరోజు కూడా, అందుకని మీరందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అమ్మకి పుట్టినరోజు మరియు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. షడ్రుచులు అంటే ఏంటంటే తీపి, చేదు, ఉప్పు, కారం, వగరు, పులుపు. ఆరు రుచుల సమ్మేళనం అండి. అంటే మన జీవితంలో వచ్చే కష్ట సుఖాలని సమయమనంతో పాటించడమే ఈ ఉగాది పచ్చడి చెప్తుందండి. అంటే లైక్ మనకి సుఖాలు వస్తే ఓలాగా, కష్టాలు వస్తే ఓలాగా, ఎలాగో ఫీల్ అవుతాం కానీ అన్నీ కూడా ఒకేలాగా స్వీకరించాలని ఈ పచ్చడికి అర్థం అండి. అంటే మెయిన్ అందుకనే ఇవన్నీ కలిపి చేసుకుని తీసుకుంటే మనకి ఏంటంటే మంచిదని మరి పెద్దలు ఫస్ట్ నుంచి చెప్పారు, అలాగే అందరూ కూడా ఇప్పటికీ పాటిస్తున్నాం కదా. అందుకని తప్పకుండా అందరూ చేసుకుని తీసుకోండి. ఇది ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఈ పచ్చడికి పెద్దగా కష్టపడక్కర్లేదండి, కానీ దేవుడిదే నైవేద్యం పెట్టి తీసుకుంటే మనకు చాలా మంచిది. ఫస్ట్ మనకేంటంటే తెలుగు వాళ్ళందరికీ ఫస్ట్ ఉగాది మొదటి పండుగ కదా, ఆ రోజు పంచాంగ శ్రవణం కూడా చేస్తారు కదా, అది కూడా వింటే చాలా మంచిదండి. అలాగే ఈ పచ్చడి మనం ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ చింతపండు మగ్గు మనం చూడండి, పులుసులకి పలచగా తీస్తాం కదండి, అంత పలచగా కాకుండా అంత చిక్కగా కాకుండా కొంచెం లైట్గా తీసుకున్న తర్వాత అందులోకి మామిడికాయ ముక్కలు, అరటిపండు, కొబ్బరికాయ, సాల్ట్, అలాగే పచ్చిమిరపకాయ, బెల్లం, వేప పువ్వు అండి, ఇవన్నీ కలిపి జస్ట్ మనం తయారు చేసుకోవడం అండి. పెద్దగా దీనికైతే కష్టమైతే ఉండదు, చాలా కమ్మగా కూడా ఉంటుంది ఈ పచ్చడి. తీసుకున్న పదార్థాలన్నీ ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసి చింతపండు రసంలో వేసి తీసుకోవడమేనండి, అన్ని రుచులు దొరుకుతాయి. తప్పకుండా ట్రై చేయండి, పచ్చడి తీసుకోవడం చాలా మంచిదండి ఉగాది రోజు. అలాగే చెప్పాను కదా అందరికీ పంచండి కూడా, చాలా మంచిది. కొబ్బరికాయ, అరటిపండు ఆప్షనల్ అండి, షడ్రుచుల సమ్మేళనం కదా. యాక్చువల్గా ఈ రెండు కూడా జస్ట్ దేవుడికి నైవేద్యం పెడుతూ ఉంటాం కాబట్టి ఇవి రెండు కూడా కలుపుతున్నాం, కానీ యాక్చువల్గా కావాల్సినవి అయితే మామిడికాయ, అలాగే పచ్చిమిరపకాయ, బెల్లం, ఉప్పు, చింతపండు, వేప పువ్వు, అంతే. యాక్చువల్గా ఆరు కాకుండా ఈ రెండు అడిషనల్గా అంటే దేవుడికి నైవేద్యం పెట్టివే కాబట్టి పచ్చళ్ళు యాడ్ చేసుకుంటే కమ్మగా ఉంటుందని చెప్పి మెయిన్ యాడ్ చేస్తున్నారు ఇవన్నీ. కావాల్సినవి అయితే యాడింగ్ అయితే ఇవే చేసుకోవాలి మనం. ఈ పచ్చడి ఇలా చేసి తీసుకుంటే మనకి చాలా మంచిదండి, అందరూ కూడా తీసుకోండి. అలాగే బెల్లం తీపి మనకి ఏంటంటే సుఖాలు, అలాగే చేదు మెయిన్ వేప పువ్వు మెయిన్ ఆరోగ్యానికి మంచిదండి. అలాగే కష్టాలని సుఖాలని అన్నిటినీ కూడా సమానంగా మనం స్వీకరిస్తేనే మన లైఫ్ అండి. ఖచ్చితంగా మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి పచ్చడి చేసుకోవడానికి. అలాగే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పంచండి. ఎవరైనా ఇంటికి వచ్చాక కూడా మీ దగ్గర ఇంకా పచ్చడి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇవ్వండి తీసుకుని. అలాగే చాలా మంచిదండి ఇవ్వడం కూడా పచ్చడి చేసి, చాలా మంచిది కదండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.